హైదరాబాద్ సంస్థానంలో నిరుపేదలు తాడితులు పీడితుల పక్షాన పోరాడిన ధీరవనిత జెట్టి ఈశ్వరీబాయి బానిసత్వంలో మగ్గిన అణగారిన వర్గాలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నెచ్చిన ఈశ్వరీబాయి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధీరవనిత ఈశ్వరీబాయి జీవితాన్ని నవతరానికి పరిచయం చేస్తే వారు ప్రశ్నించడం సమస్యలపై పోరాటం నేర్చుకుంటారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నాగేష్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈశ్వరీబాయి కుటుంబం అనేక విద్యా సంస్థల్ని నెలకొల్పిందని ప్రశంసించిన జస్టిస్ భీమపాక నాగేష్ దేశంలోని అనేక సమస్యలకు విద్యతోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. 1969లో శాసనసభ్యులు ఎన్నికైన ఆమె ప్రత్యేక తెలంగాణ కోసం అసెంబ్లీలో గళం విప్పిన తొలి మహిళా నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ విద్య ద్వారా పరిష్కరించలేని సమస్య అంటూ ఏది లేదనే ఉద్దేశాన్ని స్వామి వివేకానంద చెప్పారు. వీరు స్కూల్స్ పెట్టి ఆచరణ రూపంలో మనందరికీ చూపించినందుకు గీతారెడ్డి గారి కుటుంబానికి, వాళ్ళ ట్రస్ట్ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జీవితంలో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే చదవాలి, అదొక్కటే మార్గం. పల్లెల్లో చేపలు పట్టే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను, కానీ ఈ రోజు ఆ చెరువుల మీద ఆ చేపలు పట్టే వాళ్ళకి హక్కులు వచ్చాయంటే అది ఈశ్వరీబాయి గారి కృషి వల్లే అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో చాలా వరకు చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ఆమె మనసులో కలిగిన భావాలకు ప్రతిరూపమే ఈరోజు ఏర్పడ్డ బంక మట్టితో కూడా చెక్ డ్యామ్స్ కట్టించిన చరిత్ర ఈశ్వరీబాయి గారికి ఉంది. అసెంబ్లీలో నోరు లేని ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల సింహగర్జన అని చెప్పొచ్చు, శివంగ అని చెప్పొచ్చు. ఆవిడ చేసిన ఉపన్యాసాలు అనేవి చాలా అద్భుతంగా ఉండేవి. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో కొంతమంది యంగ్స్టర్స్ మీద పోలీసులు కాల్పులు జరిపితే టియర్ గ్యాస్ వదలకుండా కాల్పులు ఎందుకు జరిపారు మీరంటూ చెప్తూనే ఇది గాని మీరు సరిదిద్దుకోకపోతే సివిల్ వారు వస్తుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన ధైర్యశాలి ఈశ్వరీబాయి గారు. కార్మిక దళిత మహిళల శ్రేయస్సు కోసం కృషి చేసిన మహనీయురాలు ఈశ్వరీబాయి అని క్వాంటానా ఇండియా లిమిటెడ్ చైర్మన్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ ను అనుసరించేవారని అన్నారు. ఇది ఏ జయంతి అయినా వర్ధంతి అయినా చాలా మంది వాళ్ళ జీవిత విశేషాలని, వాళ్ళ యొక్క త్యాగాల్ని, వారి కృషిని, దాని వలన వచ్చిన ఫలితాలని మాట్లాడుకుంటాం. ఈశ్వరీబాయి గారి గురించి ఇంకా కొంచెం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటూ ఆయన జీవిత విశేషాలతో పాటు ఆయన రచనల్ని, అభిప్రాయాల్ని ఈ మధ్య ఇంకా వాట్సాప్లు, సోషల్ మీడియాలో చాలా అభిప్రాయాలని, శ్లోకాల్ని, స్లోగన్స్ని, అనేక విషయాల్ని మనం పెడుతూ ఉంటాం. కేవలం ఒకరి ద్వారా ఒకరికి అందిన జ్ఞానం, సమాచారాన్ని బట్టి ఆ రోజు ఈశ్వరీబాయి గారు ఈరోజు మనకంటే ఎక్కువగా, మనం అనుసరిస్తున్న ఆచరిస్తున్న దానికంటే ఎక్కువగా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆచరించారు, అనుసరించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరీబాయి స్మారక ట్రస్ట్ 2023 అవార్డును ఆచార్య ఎంఎన్ బుసికి ప్రదానం చేశారు. మహిళా చాటిన మహనీయురాలి పేరిట ఉన్న పురస్కారాన్ని అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈశ్వరీబాయి జయంతి వేడుకల్లో ఆమె కుమార్తె మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డితో పాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.